రేపు శుక్రవారము వరలక్ష్మి వ్రతము చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మీరు మర్చిపోకుండా బీర్వాలో ఇది పెడితే చాలండి బీర్వా నోట్ల కట్టలతో నిండి పోతుంది బీర్వా నిండా డబ్బు రావటం అనేది మీరు చూస్తారనమాట కాబట్టి ఏంటంటే బీర్వాలో ఖచ్చితంగా ఇది పెట్టండి బీర్వాలో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అలాగే కాకుండా ఏంటంటే కనుక బీర్వాలో ఇది పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట బీర్వా ఎప్పుడు చూసినాక అంటే మనం ఎప్పుడు చూసినా డబ్బుతోనే ఉండిపోతుందని చెప్పొచ్చు చాలామంది కూడా బాధపడే సమస్య ఏంటంటే బీర్వాలో ఈ రోజు డబ్బు పెడితే రేపు తీస్తూ ఉంటాం ఎందుకు ఇలా అవుతుంది అని చాలామంది బాధపడుతూ భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ఖచ్చితంగా ఏంటంటే ఈ పరిహారం చెయ్యాలని పండితులు చెబుతున్నారనమాట దీన్ని చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా బీర్వాలో ఇది పెట్టండి ఇది పెట్టడం వల్ల నాలుగు వైపుల నుంచి డబ్బు శక్తి పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి మనకు కావలసినంత ధనం వస్తుందన్నమాట బీర్వా ఎప్పుడు కూడా డబ్బుతోనే ఉండిపోతుంది బీర్వాలో ఎప్పుడు కూడా ధనం పెట్టినా అది స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట వృధా ఖర్చులు తగ్గి బీర్వా ఎప్పుడు కూడా డబ్బుతో ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి పరమ పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా బీర్వాలో ఇది మూట కట్టి పెడితే చాలు ఇక మీకు తిరుగుండదని మనం చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటేనండి బీర్వా ఎప్పుడు కూడా అంటే మన ఇంట్లో ఉండే బీర్వా ప్రతి ఒక్కరిండ్లలో బీర్వా ఉంటుంది చిన్నది కానీ పెద్దది కానీ మనం ఏంటంటే బీరువాలో ఈ వస్తువులను మాత్రం అస్సలు పెట్టకూడదనమాట ఏ వస్తువులు అంటే కనుకనండి బీర్వాని మనం వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే కాకుండా బీర్వాలో ముక్క వాసన వచ్చే బట్టలు కానీ లేదంటే మైల ఉంటూ ఉంటుంది కదండి ఆడవాళ్లకు అలాంటి బట్టలను కానీ మనం అస్సలు పెట్టకూడదనమాట అలాగే కాకుండా కొంతమంది ఏంటంటేనండి అప్పటికప్పుడు ఫంక్షన్స్కి చీరలు కట్టుకొని వెళ్తూ ఉంటారు డ్రెస్సులు వేసుకొని వెళ్తూ ఉంటారు కదా మేము కొద్దిసేపు వేసుకున్నామనేసి తీగానే దాన్ని మర్త పెట్టి బీరువాలో పెట్టిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఉతకని బట్టలని మాత్రం బీరువాలో పెట్టకూడదు అది మనం ఒక గంట వేసుకున్న పది నిమిషాలు వేసుకున్నా మన శరీరాన్ని తాకుతాయి కదా వస్తు అంటే దుస్తువులు కాబట్టి ఏంటంటే మన శరీరంపై తాకిన తర్వాత దాన్ని తీసేస్తే అవేంటంటే విడిచిన బట్టల కిందికే అన్నమాట కాబట్టి ఏంటంటేనండి అలాంటి బట్టలని బీర్వాలో ఎప్పుడు పెట్టకండి అలా పెడితే ఆ లక్ష్మి ఇంట్లోకి వస్తుంది కానీ లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోతుంది ఉన్నదంతా కూడా మీరు ఖర్చు చేయాల్సిన అంటే పని వస్తుందని చెప్పచ్చు కాబట్టి ఏంటంటే బీర్వాలో ఎప్పుడు కూడా ఉతికిన బట్టలనే మీరు పెట్టుకోండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే బీర్వా ఎప్పుడు కూడండి మంచి సువాసన వచ్చేలాగా చూసుకోండి బీర్వా ఎంత మంచి సువాసన వస్తూ ఉంటుందో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అంత చక్కగా అంటే ఉంటుంది అలానే కాకుండా డబ్బు ఆకర్షణ శక్తి అనేది అంతే బాగా మీకు పెరుగుతుందనమాట కాబట్టి బీర్వాలో ఎప్పుడు కూడా బొద్దింకలు చచ్చిన వాసన అలానే కాకుండా బీర్వాలో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా స్మెల్ రావటం ఇలాంటివి ఉండకూడదు నీస్గా వస్తూ ఉంటూ ఉంటుంది కదండి వాసన అనేది అలాంటి కాకుండా కొంచెం మంచి వాసన వచ్చేలాగా కొన్ని అత్తర్లు ఉంటాయి కొన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి దాన్ని కొడుతూ ఉండాలి లేదంటే మనం ధూపం వేసుకున్న మనకు మంచి వాసన అనేది వస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా బీర్వా దగ్గర ఈ పరిహారం చేయండి ఇక తర్వాత ఏంటంటే బీర్వా పైన స్వస్తి గుర్తులను వేయండి అవి పదిహేను రోజులకు ఒకసారి మారు అంటే మారుస్తూ ఉండాలి ఎప్పుడు కూడా బీర్వా పైన వేసే స్వస్తి గుర్తులు పదిహేను రోజులకు తీసేస్తూ మళ్ళీ కొత్తవి వేస్తూ ఉండాలి అవి శుక్రవారాలు మాత్రమే వేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే బీర్వాపై ఎప్పుడు కూడా అండి మనము ఏంటంటే రాళ్ళ ఉప్పుని బీర్వాపై కూడా పెట్టుకోవచ్చు బీరువా కింద కూడా పెట్టచ్చు అక్కడ చెడు శక్తి నెగిటివ్ శక్తి అనేది రాదని శాస్త్రం చెబుతుంది ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక బీర్వా దగ్గర ధూపం మనం వేసుకోవాలని చెప్పాం కదా కనీసం ప్రతి శుక్రవారం అంటే వారంలో ఒక శుక్రవారం మనకు వస్తూనే ఉంటుంది కదా ఆ శుక్రవారం బీరువా దగ్గర చక్కగా ధూపం వేసుకోండి సరి పోతుంది చెడు అనేది ఆ యొక్క ప్రాంగణంలోకి రాదనమాట అలా చేసుకుంటే ఏంటంటే బీర్వాలో డబ్బు స్థిరంగా ఉంటుంది ఇవన్నీ కూడా చాలామంది ఆచరిస్తారు పాటిస్తారు అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం అనమాట ఇక ఆ తర్వాత మీరు ఏంటంటేనండి మనకు వరలక్ష్మి వ్రతం ఉంది కదా పరమ పవిత్రమైనది శక్తివంతమైనది కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అందులో ఐదు లక్ష్మీ గవ్వల్ని పెట్టండి అందులో ఒక పదకొండు రూపాయలని పెట్టండి కొంచెం పచ్చకర్పూరాన్ని పెట్టండి కుంకుమ పసుపుని పెట్టండి ఆ తర్వాత కాస్త గంధం పొడిని పోసేయండి ఇవన్నీ కూడా ఏంటంటే మంగళకరమైన వస్తువులు శుభకరమైన వస్తువులు ఇవి శుభాన్ని సూచించే వస్తువులు అలానే కాకుండా ఈ వస్తువులతో మనం పరిహారం చేసుకుంటే మనకు తిరుగులేని యోగం కలుగుతుంది అలానే కాకుండా డబ్బు రావటం అంటే మనకు నలుగురిలో గుర్తింపు రావటం పేరు ప్రతిష్టత పెరగటం కూడా ఈ యొక్క పరిహారం అనేది మనకు సూచిస్తుంది అనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఈ పరిహారం చేసుకున్నట్టయితే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు ఎప్పుడూ కూడా డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదని మనం చెప్పొచ్చు కాబట్టి మీరేంటంటే ఖచ్చితంగా ఈ పని చెయ్యండి లక్ష్మీ గవ్వాలంటే మన ఇంట్లో ఉంటాయి కుంకుమ పసుపు మంగళకరమైనది అమ్మవారిని పూజించింది తీసుకోండి పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఇష్టం లక్ష్మీనారాయణకి ఇష్టమైనది కాబట్టి ఖచ్చితంగా పచ్చకర్పూరం వాడాలి గంధం అనేది చాలా వరకు కూడా పరమ పవిత్రమైనది అనమాట గంధం ఒక్కసారి అతికితే అంటే విడిపోని పదార్థం అని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా గంధాన్ని తీసుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీరు ఇలా ఇవన్నీ కూడా మూట కట్టేసి చక్కగా దానికి దీపము ధూపము చూయించి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోండి మీరు బీరువా ఉంటే బీరువాలో లేదంటే లాకర్లో లేదంటే ధనాన్ని ఎక్కడైతే దాస్తారో డబ్బుని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గనక ఈ మూటని పెడితే ఇక మీ పంట పండినట్టే మీ సుడి తిరిగిపోయినట్టే ఖచ్చితంగా ధనాకర్ష శక్తి హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది మీకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ధనం లేదని బాధ అనేది అస్సలు ఉండదు దిగులు అనేది అస్సలు కూడా ఉండదు మా దగ్గర డబ్బు లేదు మా దగ్గర మేము సంపాదించింది మిగలటం లేదు అని ఎప్పుడు కూడా అండి ఏడవకూడదనమాట మనం ఎప్పుడు కూడా ఏంటంటేనండి మా దగ్గర డబ్బు ఉంది మేము సంపాదించుకోగలుగుతాము మేము కూడబెట్టుకోగలుగుతాము ఇలా మనం ఏంటంటే పాజిటివ్గా ఆలోచించాలి అంతేకాని మా దగ్గర లేదు రాదు మేము చెయ్యము ఇలాంటివి ఎప్పుడు కూడా మన నోటి ద్వారా మనం అనకూడదనమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా వస్తుంది మేము బాగుండగలుగుతాము మేము మంచి అంటే అందరిలాగే జీవించగలుగుతాము రాజులాగా ఉండగలుగుతాము ఇలా అనుకోవాలన్నమాట అంతేకాని మాకు అది జరుగుతుంది మాకు ఇలా జరుగుతుందని మన నోటి ద్వారా మన చెడు ఎప్పుడు మాట్లాడకూడదు అలా మాట్లాడితే మన ఇంట్లో అంటే దరిద్ర దేవతలే ఉంటారు కానీ లక్ష్మీదేవి అస్సలు రాదనమాట ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చెడే మాట్లాడతాం కదా అందుకే మన దగ్గర ఎప్పుడు దరిద్రాలే ఉంటాయన్నమాట వాటి ద్వారా మనకు గొడవలు జరగటం ఇంట్లో కష్టాలు డబ్బుకు సంబంధించిన సమస్యలు విపరీతంగా రావటం జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి మీరు ఇలా కాకుండా కొంచెం ఇది పెట్టేటప్పుడు మాకు డబ్బు వస్తుంది మేము సంపాదిస్తాము మేము సంపాదించుకోగలుగుతాము చక్కగా మా బీరువాలో ఎప్పుడు కూడా డబ్బు ఉంటుంది ఇలా అనేసుకొని పెట్టండి ఖచ్చితంగా మీరు ఫలితాన్ని చూసి వారం రోజుల్లోనే ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్ వస్తుంది అంత మంచి శుభ ఫలితాన్ని అయితే మీరు పొందుతారండి ఇదేంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారము చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా మీరు పాటించండి అలాగే కాకుండా చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి దానికి తోడు ఏంటంటే ఈ పరిహారం చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారుతుందనమాట బీర్వాలో ఇది పెడితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మన ఇంట్లోనే నాట్యం ఆడుతుంది మన ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుంది దీనితో పాటు ఏంటంటే శుచి శుభ్రతను కూడా మీరు మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇక మీకు తిరుగుండదు అని శాస్త్రం చెబుతుందండి అనమాట కాబట్టి ఏంటంటే తప్పకుండా మీరు ఈ యొక్క పరిహారం అనేది చేయండి చేసుకొని చక్కటి ఫలితాన్ని పొంది చూడండి చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారి మీకు కావలసినంత ధనం అనేది వస్తుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి ఇది బీరువాలోనే కాదండి మీరు వ్యాపారం చేసే స్థలాల్లో గల్లా పెట్టెలు ఉన్నా లేదంటే మీరు వ్యాపారం చేసే దగ్గర ఏదైనా సరే ఉన్నా సరే బాక్సులు ఇలా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా డబ్బులు ఆ యొక్క దగ్గర కూడా మనం పెట్టవచ్చు అలా పెట్టుకున్న మనకు చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనమాట మన జీవితం మారి మన అంటే సుడి అనేది తిరుగుతుంది ఖచ్చితంగా ంగా ధనము రావటము సంపాదన పెరగటము ఐశ్వర్యం కలగటము ఆరోగ్య ప్రాప్తి మనకు అంటే ప్రాప్తించటము వృత్తి బాగుండటము ఇలాంటివి మనం అన్నీ కూడా చూడగలుగుతామని శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుంది కాబట్టి నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలాగే కాకుండా ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీకంతా కూడా శుభం జరిగి మీ జీవితం మారి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రయత్నించండి పరిపూర్ణ నమ్మకం